క్రైస్తి లార్డ్, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సమయమందు దేవుని వాక్యాన్ని వింటున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏమిటంటే, శకునములు క్రైస్తవులు అనబడిన వారు చూడవచ్చా? అసలు శకునం అంటే ఏమిటి? శకునమును గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఏం తెలియచేస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో శకునం అనే మాట ఎక్కడ ఉపయోగించబడింది, లేక ఎక్కడ రాయబడి ఉంది? శకునాన్ని ఎవరెవరు పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లుగా మనకి దేవుని వాక్యం తెలియచేస్తుందో మనం విందాం. ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివినట్లయితే, అందుకు లాభాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పెను. ఇక్కడ శకునము అనే మాట రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా బైబుల్ గ్రంథంలో శకునము అనే మాట ఆదికాండం 30వ అధ్యాయము 27వ వచనంలో లాభాను అనే వ్యక్తి పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ లాభాను ఎవరు అంటే, యాకోబు యొక్క మామ. ఈ లాభానిది సిరియా దేశమని, పద్దన్ రామని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఈ లాభాను శకునములను చూచేవాడు, ఈ లాభాను శకునములను నమ్మేవాడుగా మనకు బైబుల్ అతని యొక్క స్వభావాన్ని తెలియచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, శకునము అంటే భవిష్యవాణి అని, నమ్మకం అని, లేదా శుభమని పలు విధములైన అర్థాలను మనకి తెలియచేస్తూ ఉంటుంది. శకునం అనగా జరగబోయే దానిని తెలియచేసే పని, లేక సంధ్య అని మనకి తెలుసుకోవాలి. శకునాన్ని రెండు విధాలుగా చూస్తూ ఉంటారు. ఒకటి వస్తువులను ఉపయోగించి, రెండు కొంతమంది వ్యక్తులను మనుషులను ఉపయోగించి ఈ శకునాలను చూస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథములో శకునాలను చూచిన చాలామంది ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. ఎవరెవరు శకునాలను చూశారు, ఏ దేశాలపు వారు ఈ శకునాలను నమ్మేవారు అనేది పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వాక్యాలను మనం ధ్యానించేద్దాం. ఐగుప్తు దేశపు వారు శకునాలను చూసేవారుగా మనకి తెలియచేయబడుతుంది. ఆదికాండము 41వ అధ్యాయం 8వ వచనములో ఐగుప్తు దేశ ప్రజలు శకునాలను చూచేవారుగా, లేక నమ్మేవారుగా మనం చూస్తున్నాం. పరో యొక్క రాజు యొక్క కలను ఈ శకునగాండ్రులు చెప్పలేకపోయారని మనకి దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఆదికాండం 44వ అధ్యాయం 5వ వచనం 15వ వచనాన్ని మీరు చదివినట్లయితే, ఈ ఐగుప్తు శకునగాండ్రులు శకునాలను చూసేవారుగా, ప్రతిరోజు శకునములపై ఆధారపడేవారుగా దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఈ శకునగాండ్రులు మంత్రములు చేత మరి పాములను తయారు చేసినట్లుగా నిర్గమాకాండం 7వ అధ్యాయం 11వ వచనం 22వ వచనం మోషే కాలంలో మనం చూస్తాం. మోషే దేవుని యొక్క పిలుపు మేరకు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరో యొక్క రాజు ఎదుట తన దేవుని కర్రను వేసినప్పుడు పాము అయినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అలాగే ఐగుప్తు శకునగాండ్రులు కూడా తమ కర్రలు కింద వేసినప్పుడు అవి కూడా పాములయ్యి, అంటే శకునగాండ్రులు తమ శకునముల చేత, తన మంత్రముల చేత పాములను తయారు చేసినట్లుగా దేవుని వాక్యం తెలియచేస్తుంది. తర్వాత వాళ్ళు కప్పలు కూడా తన శకునములతో చేసినట్లుగా నిర్గమాకాండం 8:7లో రాయబడి ఉన్నది. తర్వాత పేలు కూడా, మోషే దేవుని ఆజ్ఞ మేరకు పేలు సృష్టించినప్పుడు ఈ ఐగుప్తు శకునగాండ్రులు తమ శకునముల చేత పేలును చేయలేకపోయారని, వారికి కూడా దద్దుర్లు వచ్చాయని దేవుని వాక్యం నిర్గమాకాండం 8వ అధ్యాయం 18 నుండి 19 వరకు, నిర్గమాకాండం 9వ అధ్యాయం 10 నుండి 11 వరకు మనం చూస్తుంటాం. అదేవిధంగా దేవుని బిడ్డ, బిలాము అనే వ్యక్తి కూడా శకునములను చూచేవాడుగా, శకునములను నమ్మేవాడుగా దేవుని వాక్యం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనములో రాయబడి ఉన్నది. ఈ ఫిలిస్తీయులు అనబడే దేశపు వారు, ఫిలిస్తీయ జనాంగము శకునాలను చూచేవారుగా, శకునములను నమ్మేవారుగా ఉన్నారని 1 సామ్యూయేలు గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడి ఉన్నది. అలాగే బబులోను దేశపు వారు, ఇరాక్ దేశపు వారు శకునములను చూచేవారుగా,
యాజకేలు 21:21-22 యెషయా గ్రంథము 47:9-12 వీళ్ళు బాల్యము నుండి కూడా శకునాలను చూసేవారుగా, శకునములపై ఆసక్తి కలిగిన వారుగా ఈ బబులోను దేశపు గురించి, దేశ ప్రజల గురించి దేవుని వాక్యం తెలియచేస్తుంది. కానానుపు దేశపు వారు కూడా శకునాలను చూసేవారని ద్వితీయోపదేశకాండం 18:14 చెప్పబడింది. అమోనీయులు అనబడే దేశపు వారు కూడా శకునాలను చూసేవారని యాజకేలు గ్రంథం 21:28-29 చెప్పబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఇశ్రాయేలు అనబడిన జాతి వారు కొంతమంది దేవుణ్ణి విడిచిపెట్టి ఆయా సందర్భాలలో వారు కూడా శకునములను నమ్మేవారుగా, శకునాలను చూచేవారుగా, శకునాలను తట్టు తిరిగిన వారుగా దేవుని వాక్యం 1 సామూయేలు గ్రంథం 28:8-9 రాజైన సౌలు కూడా శకునముల దగ్గరకు పరిగెత్తినట్టుగా వాక్యం సెలవిస్తుంది. 2 రాజుల గ్రంథం 17:17, 21:6, యిర్మీయా గ్రంథం 14:14 ఈ శకునాలను చూసేవారుగా మనం చూస్తున్నాం. చాలామంది ఈ శకునాలు చెప్పేవారు, శకున గాండ్రులు మస్తకపి వృక్షము కింద కూర్చుని శకునాలు చెబుతారని న్యాయాధిపతులు 9:37 రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ వాక్యాలన్నీ మీకు చదివి వినిపిస్తున్నానంటే, చాలా దేశపు ప్రజలు, చాలా జాతుల వారు ఈ శకునాలను చూచేవారుగా, ఈ శకునాలను ఇష్టపడేవారుగా, శకునములతోనే వారి జీవితాన్ని కొనసాగించినట్లుగా ఆయా సందర్భాలలో మనకు దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో రాసి దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, బబులోను దేశానికి వెళ్ళిన దానియేలు, షడ్రేక్, మేషక్, అభిద్నెగో శకునములకు చాలా దూరంగా ఉన్నారని, శకున గాండ్రుల కంటే 10% శ్రేష్టమైన వారని దానియేలు గ్రంథం 1:20 దానియేలు గ్రంథం 4:9-5:11 శకున గాండ్రులందరికీ దేవుడు దానియేలును అధిపతిగా నియమించినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అసలు శకునం అంటే ఏంటి? శకునాలు 2 విధాలుగా మరి మన భారతదేశంలో వివరించి చెబుతుంటారు. మన భారతదేశంలో కూడా చాలామంది శకునాలను చూసేవారుగా, శకునాలను మరి నమ్మేవారుగా మనం చూస్తున్నాం. నేడు క్రైస్తవులు అనబడుతున్న వారు మరి శకునాలను చూడొచ్చా? ఈరోజు ఎంతోమంది క్రైస్తవ మార్గంలో నడుస్తూ దేవుని వాక్యాన్ని ఎరిగి కూడా శకునాలు తట్టు చూసేవారు ఉన్నారని దేవుని పేరిట మీకు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తును వెంబడిస్తున్న నీవు, క్రీస్తును కలిగి ఉన్న నీవు శకునములను చూడకూడదని, శకునముల దగ్గరికి వెళ్ళకూడదని బైబిల్ మనకి తెలియచేస్తుంది. అసలు శకునం అంటే ఏంటి? భారతదేశంలో చాలామంది శకునాలను నమ్మేవారు ఉన్నారు. శకునాలను 2 విధాలుగా వారు విభజించి చెబుతూ ఉన్నారు. 1 శుభ శకునమని, 2 అపశకునమని, లేక అశుభ శకునమని తెలియచేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ఈ శుభ శకునాలు అంటే ఏంటి? ఇవి చాలామంది వీటిని ఫాలో అవుతూ ఉంటారు, వీటిని అనుసరిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, శుభ శకునము అంటే ఒక వ్యక్తి తన ఇంటి నుండి బయటకి వెళుతున్నప్పుడు, ఇంటి నుండి ప్రయాణమై వెళుతున్నప్పుడు, ఇంటి నుండి ఎక్కడికైనా వెళుతున్నప్పుడు, అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇంటి నుండి బయలుదేరి బయటకు వెళుతున్నప్పుడు శుభ శకునము అనేది చూసుకుని కొంతమంది వెళుతూ ఉంటారు. మొట్టమొదటిగా ఎవరైనా శుభ శకునం ఎలా చూస్తున్నారంటే, చాలా శకునాలు ఉన్నాయి. శుభ శకునాల గురించి, 42 శకునాల గురించి నేను మీకు చదువు వినిపిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా వాటిని వినండి. మొట్టమొదటిగా ముత్తయిదులు అంటే నిండి సుమాంగులు, వీరు ఎదురొస్తే మంచి శుభం జరుగుతుంది అని నమ్మేవారు. 2 జంట బ్రాహ్మణులు ఎదురొస్తే మంచి జరుగుతుందని, 2 ఆవులు ఎదురొస్తే, లేదా పచ్చగడ్డి తెచ్చేవారు ఎదురొస్తే, మండుచున్న నిప్పి కన్యక ఎదురొస్తే, సింహాసనం ఎదురొస్తే, లేదా గుర్రము ఎదురొస్తే, అక్షంతలు పట్టుకుని ఎవరైనా ఎదురు వస్తే, గంధము పట్టుకుని ఎవరైనా ఎదురొస్తే, పూలు అమ్మేవాడు ఎదురొస్తే, లేక గొడుగు లేక ఛత్రి అమ్మేవాడు ఎదురొస్తే,
పల్లకి మోత ఎవరైనా తీసుకుని వస్తే, ఏనుగుల గుంపు ఎదురొస్తే, లేక తేనె అమ్మేవాడు ఎదురొస్తే, నెయ్యి అమ్మేవాడు ఎదురొస్తే, పెరుగు అమ్మేవారు ఎదురొస్తే, చేపలు అమ్మేవారు ఎదురొస్తే, మాంసం అమ్మేవారు ఎదురొస్తే, మద్యము అమ్మేవారు ఎదురొస్తే, ఇస్త్రీ బట్టలు కట్టుకున్న వ్యక్తి ఎదురొస్తే, మరి శంఖానాదం ఊదుకుని ఎవరైనా ఎదురొస్తే, మంగళ వాయిద్యములు ఎవరైనా వాయించుకుని వస్తే, తర్వాత వేదఘోష మంత్రాలు వింటున్నప్పుడు ఎవరైనా ఎదురొస్తే, ఏడుపు లేని శవం ఎదురొచ్చినా మంచి అని, లేకపోతే పూర్ణ కుంభం అని, వేషలు ఎదురొచ్చినా, అద్దాలు అమ్మేవాడు ఎదురొచ్చినా, పండ్లు అమ్మేవాడు ఎదురొచ్చినా, చెరుకు అమ్మేవాడు ఎదురొచ్చినా, లేకపోతే బియ్యము లేకపోతే అన్నం వడ్డించేవాడు ఎదురొచ్చినా, పాలు అమ్మే వ్యక్తి ఎదురొచ్చినా, కళ్ళుకుండా అమ్మే వ్యక్తి ఎదురొచ్చినా, పొగలేని మంట ఎదురొచ్చినా, చల్లని గాలి ఎదురొచ్చినా, లేకపోతే రేవు నుంచి వచ్చే సాకలు ఎదురుపడినా, లేకపోతే జయశబ్దం విన్నప్పుడు, లేకపోతే వెంట్రుకలు అమ్మేవారు ఎదురొచ్చినా, లేకపోతే అబ్బాయి కుడికన్ను భుజం అదిరితే కన్యాలాభం అని, అమ్మాయికి కుడికన్ను అదిరితే మరి మంచిది కాదని, కుక్క ఎదురొచ్చిన, గర్భవతి వారు ఎదురొచ్చిన, ఇవన్నీ కూడా శుభశకునాలుగా పాటించి భారతదేశ ప్రజలు నడుస్తూ ఉన్నారు. ఇలాంటి వాటిలో ఏదైనా క్రైస్తవుడు చూసి ఇలా ఎదురొస్తే బాగుండిద్ది అని క్రైస్తవుడు చూసి వెళుతున్నట్లయితే, నువ్వు శకునను చూస్తున్నట్టే, నువ్వు శకునాన్ని నమ్ముతూ ఉన్నట్లే. అంటే ఒక శకునాన్ని ఒక వస్తువు మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ చూడటం. రెండోది అశుభనం, లేకపోతే అశుభవనం. ఈ అశుభ శకునాలు అంటే ఏంటి? ఇవి కూడా ఇంచుమించు 31 చెప్పబడ్డాయి. నల్ల పిల్లి ఎదురొస్తే అశుభవనం అని, ఎండు కట్టెలు అమ్మేవాడు ఎదురొస్తే మంచి జరగదని, పెళ్లి కాని బ్రాహ్మణుడు ఎదురొస్తే మంచి జరగదని, విధవరాలు ఎదురొస్తే మంచి జరగదని, తుమ్మితే మంచి జరగదని, పిచ్చివాడు ఎదురొచ్చినా, చెవిటివాడు ఎదురొచ్చినా, కుంటివాడు ఎదురొచ్చినా, ఎముకలు అమ్మేవాడు ఎదురొచ్చినా, చర్మం అమ్మేవాడు ఎదురొచ్చినా, నూనె అమ్మేవాడు ఎదురొచ్చినా, పత్తి అమ్మేవాడు ఎదురొచ్చినా, ఉప్పు అమ్మేవాడు ఎదురొచ్చినా, బెల్లం అమ్మేవాడు ఎదురొచ్చినా, మజ్జిగ ఎదురొచ్చినా, పాము ఎదురొచ్చినా, దిగంబరుడు ఎదురొచ్చినా, లేకపోతే తల క్షౌరం చేయించుకున్నవాడు ఎదురొచ్చినా, తర్వాత తల విరబూసుకునేవాడు ఎవరైనా ఎదురొచ్చినా, లేదా దీర్ఘరోగి ఎదురొచ్చినా, కాషాయపు వస్త్రాన్ని ధరించుకుని ఎవరైనా ఎదురొచ్చినా, కొత్త కుండలు అమ్మేవాడు ఎదురొచ్చినా, కుంటి కుక్క ఎదురొచ్చినా, ముక్కు లేనివాడు ఎదురొచ్చినా, గుడ్డివాడు ఎదురొచ్చినా, నెలసరి స్త్రీ ఎదురొచ్చినా, జారి పడటం కానీ, నవ్వినా కానీ, చెడ్డ మాటలు పలకటం కానీ, పిల్లలను కొట్టినా, పిల్లలు లేని స్త్రీ ఎదురొచ్చినా, ఇవన్నీ కూడా అశుభగుణాలుగా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు అనుసరిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అశుభగుణమని కానీ శుభమని కానీ దేనిని బట్టి మనం చూసి శకునంగా భావించుకుని మనం ముందుకు సాగకూడదు. దేవుని వాక్యమే మనకు ఆధారమై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. శకునముల గురించి దేవుని వాక్యం ఏం తెలియచేస్తుంది? ఈ శకునాల గురించి దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది? లేవియాకాండం 19:25-26 మీరు చదివితే అక్కడ రాయబడుతుంది, శకునములను చూడకూడదు అని. శకునాలను చూడకూడదని ఆనాడు దేవాతి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఇదిగో మీలో ఎవరు కూడా శకునాలను చూడవద్దు. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఈ శుభ శకునాలు కానీ అశుభ శకునాలు కానీ ఇలాంటి వాటిని మీరు నమ్మకూడదు, అలా చెప్పేవారి దగ్గరికి మీరు వెళ్ళకూడదు అని దేవుడు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్రంలో రాసి ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 22:18 శకునములను చెప్పు దానిని మీరు బ్రతకనీయకూడదు. ఎందుకంటే శకునాలు చెప్పేవారు ఉన్నప్పుడు శకునాలు నేర్చుకోవాలని వ్యక్తి కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. శకునాలను మీరు చెప్పకూడదు, శకునాలను మీరు చూడకూడదని ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు తెలియజేశాడు. ద్వితీయోపదేశకాండం 18:10-11 మీరు చదివితే శకునములు మీ మధ్య ఉండకూడదు, మీ మధ్య అలాంటి వారు ఉండకూడదు, శకునములు చెప్పేవారు మీ మధ్యలో ఉండకూడదు అని ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రియ దేవుని బిడ్డ, సంఖ్యాకాండం 23:23 దేవుని వాక్యం ఏమని తెలియచేస్తుందంటే, చదువుకుందాం. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు, ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియ చెప్పబడును. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డ, నిజముగా ఇశ్రాయేలులో శకునము లేదు. శకునాలు చూసేవాడు నిజమైన ఇశ్రాయేలుడు కానే కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేల్లో శకునము లేదు, ఇశ్రాయేల్లో మంత్ర ప్రయోగము లేదు. మరి ఇశ్రాయేల్ వారికి జరగబోయే వాటిని ఎవరు తెలియజేస్తున్నారు? ఆ దేవాతి దేవుడే తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీలో శకునానికి చోటు ఉందా? నీలో మంత్రానికి చోటు ఉందా? దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది, ఇశ్రాయేలులలో శకునము లేదు, మంత్రము లేదు. ఆయా కాలములలో దేవుడే వారితో మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 1:1 మీరు చదివినట్లయితే, పూర్వకాలమందు నానా సమయాలలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారాను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుల ద్వారా మనతో మాట్లాడెను. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, కల ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు, సూచన ద్వారా మాట్లాడాడు, శబ్దం ద్వారా మాట్లాడాడు. ఇశ్రాయేల్లో శకునము లేదు. కానీ కొంతమంది ఇశ్రాయేలు దేవుని వాక్యాన్ని ధిక్కరించి దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి, మనం చూసుకున్నట్లుగా ఇశ్రాయేల్లో కూడా కొంతమంది తప్పిపోయి శకునాల వైపు తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు యేసు రక్తములో కడగబడిన నీవు శకునానికి నీ హృదయంలో చోటిస్తున్నావా? మంత్ర ప్రయోగాలకు నీ హృదయంలో చోటిస్తున్నావా? శకునములు చూచువాడు, శకునములను ఆశ్రయించువాడు దేవునికి అసఖ్యుడని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, యాకోబులో శకునము లేదు, యాకోబులో మంత్ర ప్రయోగము లేదు, యాకోబులో స్వచ్ఛమైన దేవుని వాక్యం ఉంది, దేవుని స్వరం ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు. జరగబోయే వాటిని ఆయన వాటికి వారికి బోధించుచున్నాడు దేవుని బిడ్డ. చాలా విషయాలు మనం తెలుసుకోవలసిన బద్దులమై ఉన్నాం. చాలామంది సోదు చెప్పేవారి దగ్గరికి పరిగెత్తుతున్నారు, చిల్లంగితనం దగ్గరికి పరిగెత్తుతున్నారు, మాంత్రికుల దగ్గరికి, ఇంద్రజాలుల దగ్గరికి, కర్ణ పిశాసి గలవాల యుద్ధకు, దయ్యముల యుద్ధకు, విద్వాంసుల యుద్ధకు, అగ్నిగుండముల యుద్ధకు, జ్యోతిష్యం, యాక్షిని గంటలు, గారడ వారి దగ్గరికి పరిగెత్తుతున్నారు. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మత్తయి సువార్త 15:9 యేసు ప్రభు వారి యెషయా ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తూ, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోప ఉపదేశములని బోధించే శాస్త్రులను పరిశీలన ఆయన నాడు గద్దించాడు. ఈరోజు ఇలాంటివి దేవుని నుండి వచ్చాయని, దేవుడే మనిషికి ఇలా ఈ వీటి ద్వారా తెలియచేస్తున్నాడని బోధించేవారు ఉన్నారు, మోసపుచ్చేవారు ఉన్నారు. మనుషుల యొక్క పద్ధతులు, మనుషుల యొక్క ఆచారములు, లోక సంబంధమైన పద్ధతులను దైవోపదేశములుగా, దేవుని యొక్క సంకల్పాలుగా, దేవుని యొక్క సిద్ధాంతాలుగా, దేవుని యొక్క ఉద్దేశాలుగా బోధించి నేడు మీ మనసును పాడు చేసేవారు ఉంటారు. అందుకే దేవుని వాక్యం తెలియచేస్తుంది. రోమాపత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను, అనగా ఈ యుగ మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోక సంబంధమైన వాటి తట్టు నువ్వు వెళ్ళకాక. ఈ లోకంలో శకునాలు చూసేవారు ఉంటారండి, మన చుట్టుపక్కల వారు ఎంతోమంది ఉంటారు. వారిని చూసి నీ విశ్వాసాన్ని చెడగొట్టుకోకాకు, వారిని చూసి నువ్వు వారి వల్లే ప్రయత్నించవద్దు. ఎందుకంటే యాకోబులో ఏమి లేదంట, శకునము లేదు. నువ్వు నిజమైన ఇశ్రాయేలుడు అయితే, నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే, క్రైస్తవుడు అయితే, దేవుని బిడ్డవైతే, నీలో శకునమునకు చోటు లేదు, నీలో మంత్ర ప్రయోగానికి చోటు లేదు, నీలో లోక సంబంధమైన పద్ధతులకు చోటు లేదని వాక్యం సెలవిస్తుంది. అందుకే గలతీ పత్రికలో అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘాన్ని ఉద్దేశిస్తూ వాళ్ళని హెచ్చరిస్తూ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, గలతీ పత్రిక 4:8-11 మీరు చదివినట్లయితే, అక్కడ అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారి, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు. కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమునైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపుట వలే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు.
ఈరోజు ఎంతోమంది ఇలాంటి శకునాలను ఆశ్రయించే క్రైస్తవులు ఉన్నారండి. నామకార్థ క్రైస్తవులు, వాక్యమును ధిక్కరించే క్రైస్తవులు, వాక్యమును నిర్ధార్థకము చేసే క్రైస్తవులు, పెద్దల పరంపర ఆచార నిమిత్తము దేవుని వాక్యమును పక్కన పెట్టి శకునములు కొరకు పరిగెత్తేవారు, శుభ శకునములు అంటూ అశుభ శకునములు అంటూ శకునముల వైపు పరిగెత్తే క్రైస్తవులు ఉన్నారు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు ఇంతవరకు శకునాలను చూసావా? శకునములను చూడాలనే మనసు నీకు కలిగిందా? ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు నిన్ను లోకములో నుండి వేరుపరిచాడు. క్రీస్తు నిన్ను లోకముల నుండి వేరుబాటు చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, తన రాజ్యానికి వారసుడుగా వారసురాలుగా ప్రభు నిన్ను చేసుకున్నాడు. శకునాల వైపు వెళ్ళొద్దు. ఒకవేళ నీ జీవితంలో శకునాలను చూసావేమో, చాలామంది మేఘ శకునములంటూ, సర్ప శకునములంటూ, చిలక జోస్యం అంటూ రకరకాల శకునాల దగ్గరకు పరిగెత్తుతున్నారు, శకునాలు చెప్పేవారిని ఆశ్రయిస్తున్నారు. దేవుని ఉగ్రత నీ మీద రగులుకుంటుంది. ఎందుకంటే నువ్వు విలువ పెట్టి కొనబడిన సొత్తువి, యేసు రక్తము చేతను కడగబడిన వ్యక్తివి. కాబట్టి శకునానికి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా, మంత్ర ప్రయోగాలకు నీ జీవితంలో చోటు ఇవ్వకుండా, క్రీస్తు వాక్యానికి, క్రీస్తు ప్రేమకు, క్రీస్తు యొక్క ఆత్మకు నీ హృదయంలో చోటించి ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకో. ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఇదే అనుకూలమైన సమయం. నీ జీవితాన్ని సరిచేసుకుని ప్రభువుకు అప్పగించుకో. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలయ్యా. ఈరోజు ఈ సమయమందు ఎంతమంది అయితే ఈ వాక్యమును ప్రభువా వీక్షించి విన్నారో, శకునములు క్రైస్తవులు చూడవచ్చా అనే సందేశాన్ని మీరు తెలియచేశారు. అవునయ్యా, నిజమైన క్రైస్తవుడు శకునములను చూడకూడదని, శకునములు దరిదాపు కూడా వెళ్ళకూడదని మీరు చెప్పారు. ఎంతమంది అయితే ప్రభువా ఇంతవరకు శకునములను చూసి మోసపోయారో వారిని క్షమించండి అయ్యా. శకునాల వైపు మా మనసు తిప్పబడకుండా నీ వాక్యంతో మా హృదయాన్ని నింపండి నాయన. అయ్యా, ఈ సందేశాన్ని విన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి, నీ రాకడకు సిద్ధపరచమని ప్రార్థిస్తుంది. మరలా నిశ్చితమైతే మరొక అంశంతో కలుసుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్.